ఇదొక్క మాత్రం పర్ఫెక్ట్ చేస్తాను. కిడ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది. సో దమ్ బిర్యానీ కానీ మటన్ కానీ ఏదైనా సరే డైలీ ప్రతిరోజు 6 తర్వాత హోటల్ మహాదేవ్లో ఫేమస్ ఏంటంటే హోటల్ మహాదేవ్లో క్వాలిటీ బాగుంటుంది, మిడలు బాగుంది. వాళ్ళ పక్క టేబుల్లోనే కూర్చున్నాం మేము తినేటప్పుడు, వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. బ్రో అయితే చాలా వాళ్ళకి చేయడానికి ట్రై చేశారు కానీ వస్తున్నాం, చాలా సార్లు వచ్చాం, చాలా బాగుంది. ఈవినింగ్ 6 అవగానే ఇక్కడ పుల్కాస్ అయితే రెడీ చేస్తారు, చాలా చాలా ఫేమస్ అన్నమాట. మా తునిలో హోటల్ మహాదేవ్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరండి? తుని సిటీస్ వెరీ నైస్, ఎస్పెషల్లీ మటన్ బిర్యానీ బాగా చాలా బాగుంటుంది. అలా చెప్పాలంటే బిర్యానీ అనేది మంచి స్పెషల్, తక్కువ తిన్నా సరే మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ గ్యాంగ్. మరి ఈరోజు మనవిడి వచ్చేసి మనం అయితే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తునిలో అయితే ఉన్నాము. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎప్పటి నుంచో తుని రావాలి తునిలో చాలా ఉన్నాయి. సో నేను తుని వస్తానగానే చాలామంది నాకు సజెస్ట్ చేశారు, చాలా 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 ఫుడ్స్ అయితే సజెస్ట్ చేశారు. కానీ ఎక్కువ మంది సజెస్ట్ చేసేది అయితే నాకు హోటల్ మహాదేవ్. ఈ హోటల్ని అయితే మాత్రం నాకు చాలా ఎక్కువ మంది సజెస్ట్ చేశారు. అలాగే మన సబ్స్క్రైబర్స్తో తుని, మన తుని సబ్స్క్రైబర్స్తో అయితే ఈరోజు మీ ముందున్నాను. సో ఈరోజు మన వాళ్ళు చూస్తుంటే గట్టిగా రెడీ అయ్యారు. ఈ బ్రో అయితే మరీ స్టైల్గా రెడీ అయ్యాడమ్మా, మామూలుగా కాదు. సో ఇప్పుడు వీళ్ళు టేస్ట్ చేసి మీకైతే రివ్యూ ఇచ్చేస్తారు. సరే ఫస్ట్ వీళ్ళని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను, మన తుని సబ్స్క్రైబర్స్ని. మీ పేరు చెప్పండి బ్రో. మీరు నవీన్ బీటెక్ అయింది, ఓకే, ఇప్పుడు ఎంటెక్ ట్రై చేస్తున్నా. ఓకే బ్రో, ఇలాగ సబ్స్క్రైబర్తో ఇలాగ డైరెక్ట్గా మాట్లాడి ఇదే ఫస్ట్ టైం నేను, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. మీ పేరు బ్రో? మై నేమ్ శ్రీను, తుని, ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఇంకేం డైలాగ్ రాసుకోదు నువ్వు, చాలా సైలెంట్గా ఉన్నాడు అబ్బా, ఇలాగైతే అవ్వదు. నీ పేరు బ్రో? రోహిత్ బ్రో. రోహిత్ బ్రో డిగ్రీ సెకండ్ ఇయర్. నేను ఇప్పుడు మీ సక్సెస్ఫుల్తో ఇలా చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా నువ్వు చేసుకుంటే ఎన్నో చేసుకుంటే వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వీడియో మొదలు పెట్టే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఫైనలీ లైక్ ముఖ్యం, మిగులు లైక్ కొట్టడం మర్చిపోకు, అలాగే సబ్స్క్రైబ్ కూడా కొట్టు. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. ఏమేమి ఉన్నాయంటే చికెన్ లాలీపాప్ స్టార్టర్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఒకటి ఉంది, మంచి స్పెషల్ కర్రీ. అది ఏంటంటే మన వాళ్ళు తిన్నప్పుడు చెప్తారు. అండ్ ఇక్కడ బాగా స్పెషల్ వచ్చేసి మొఘలాయ్ బిర్యానీ, చాలా చాలా స్పెషల్ ఆ మొఘలాయ్ బిర్యానీ. అండ్ కాజు బిర్యానీ ఉంటుంది, అదైతే మరి ఇంకా అల్టిమేట్ వెజ్ లవర్స్కి అయితే సో కాజు బిర్యానీ డెఫినెట్లీ ట్రై చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాను. అండ్ ఇంకా కర్రీస్ కూడా ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు టేస్ట్ చేసి మీకు అయితే రివ్యూ చేస్తారు. ఇంకా నేను ఇంకేమాత్రం ఆలోచన చేయను, ఎందుకంటే లేట్ చేయను, ఎందుకంటే అవి చల్లారిపోతాయి కాబట్టి. అంత కళ్ళ ముందు అంత ఫుడ్ పెట్టి నేను ఇంకా మాట్లాడుతున్నానంటే మీకు ఎక్కడో కాలుద్దని నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీరు టేస్ట్ చేసి మళ్ళీ రివ్యూ ఇచ్చండి, ఓకేనా? ఎంజాయ్ దేవర్ ఫుడ్. ఓకే బ్రో, మా ముందు అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ లాలీపాప్ ట్రై చేస్తాం, చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది, అసలు ఎక్కడ ఆగడం మాట లేదు. ఇంకా అసలు సమస్య లేదు. ఇంకా చూడడానికి నోరు ఊరేసింది, అసలు ఇంత బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. క్వాంటిటీ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మీరు కూడా మా దగ్గరకు వచ్చి టేస్ట్ చేయండి. ఇప్పుడు స్టార్టర్ అయిపోయింది, ఇప్పుడు పులకాయని కర్రీ టేస్ట్ చేస్తాం. మహాదేవ్లో సాయంత్రం 6 అయిన తర్వాత పులక విత్ కాజు బటర్ మసాలా చాలా హైలైట్లో ఉంది. ఎవరన్నా మన సక్సెస్ఫుల్ అందరూ వచ్చి టేస్ట్ చేయాలని కోరుకున్నాను. కాజు కర్రీస్ చాలా బాగుంటాయి, అలాగే చికెన్ కర్రీస్, బోన్లెస్ కర్రీస్ కూడా. కర్రీస్లో అయితే చూడక్కర్లేదు, కర్రీస్, పులకాస్ చాలా బాగుంటాయి. మీరు కూడా హోటల్ మహాదేవ్కి వచ్చి టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ అయితే పన్నీర్ చిల్లీ, చూడడానికి చాలా బాగుంది. పీసెస్ అయితే చాలా బాగున్నాయి, చూడండి ఎలాగుందో.
చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది, అసలు ఎక్కడ ఆగిలలేము ఇంకా. పన్నీర్ చిల్లీ టేస్ట్ చేశాను, చాలా స్పైసీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. మీకు కూడా నచ్చుతుంది ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది హోటల్ మహాదేవ్లో. అలాగని నేను చూసి ఇది చిల్లీ చికెన్ అనుకున్నాను, కానీ తీరా తినేటప్పుడు చూస్తే చిల్లీ పన్నీర్ ఇది చూస్తుంటే ఇంక సేమ్ చిల్లీ చికెన్ లాగా ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాన్ రావాలంటే వచ్చి టేస్ట్ చేయండి. నాన్ వెజ్ అని కాదు, వెజ్ కూడా హైలైట్లో ఉన్నాయి ఇక్కడ, ఆసమ్. నాన్ వెజ్ బిర్యానీ కాకుండా వెజ్ బిర్యానీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. తుల్లో అయితే ఇంకా వెజ్ బిర్యానీ ఫేమస్ విత్ జీడిపప్పు. టేస్ట్ అయితే మాత్రం ఇంకా చాలా అమేజింగ్గా ఉంటుంది, టేస్ట్ చూసి చెప్తాం ఇప్పుడు. కాజు బిర్యానీ అయితే చాలా బాగుంది ఇక్కడ, ఫేమస్ అన్నం కాదు డైరెక్ట్ టేస్ట్ చూసి చెప్తున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉంది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, చాలా బాగుంది, చాలా స్పైసీగా కూడా ఉంది. టేస్ట్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మేము మొగలి బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం, టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. పైన కూడా ఆమ్లెట్ కూడా వేసారు, టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. సో ఫైనల్ అయితే మన వాళ్ళు అయితే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. నేను చెప్పాలంటే మన వాళ్ళు చాలా సిగ్గుపడ్డారు, ఎందుకంటే ఈ హోటల్ ఎప్పుడు కూడా చాలా రష్గా ఉంటుంది, చుట్టుపక్కల చాలామంది జనాలు ఉంటారు, బోస్ అందుకే నాకు సిగ్గుపడ్డారు. అందుకే అసలు ఎంత మొహమాటం రా నాయన, అసలు ఎలా ఉండాలి అసలు మనం చెప్పండి, మీరు అంత మొహమాట పడితే ఎలాగా. చాలా ఫ్రీగా ఉండాలి, ఎంత ఎంత ఫుడ్ చూసిన తర్వాత అసలు ఆగలేకపోతున్నాం ఇంకా అసలు. మీరైతే తొందరగా రివ్యూ చేసుకున్నాను కదా, ఇప్పుడు ప్రశాంతంగా తిందరు. సో మీరు టేస్ట్ చేశారు కదా, సో అన్నీ ఎలా ఉన్నాయి? మెయిన్ ఇప్పుడు మొగలై బిర్యానీ ఎలా ఉంది? మొగలై బిర్యానీ అయితే చాలా బాగుంది, ఇంకా తింటున్నాను ఇంకా చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా చాలా హైలైట్గా ఉంది. వచ్చావా? సో ఎలా అనిపించింది ఫుడ్ టేస్ట్? నాన్ వెజిటేరియన్కి వెళ్ళైతే మొగలై బిర్యానీ అయితే మహాదేవుడిలో చాలా చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉండే ఉంది. మీరు కూడా వచ్చి టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఏమడిగాను ఏం చెప్తున్నావు? ఏ కంగారు పడకండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. యాక్చువల్గా ఈరోజు తుని వచ్చాం, చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాను. సో తునికి వచ్చే ముందు చాలామందికి అడిగాను, నా పోస్ట్ ద్వారా అడిగితే చాలామంది హోటల్ మహాదేవ్లో డెఫినెట్లీ ట్రై చేయండి అనేసి అన్నారు. ఇప్పుడిప్పుడే మీది చాలామంది సజెస్ట్ చేస్తున్నారు ఎక్కువగా, అంటే ఎవరికైనా హోటల్ మహాదేవ్లో ట్రై చేయండి, హోటల్ మహాదేవ్లో ట్రై చేయండి. తూని వచ్చారా అయితే హోటల్ మహాదేవ్లో ట్రై చేయండి అని చాలామంది చెప్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ దగ్గర నుంచి. మీ దగ్గర అన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లోని తక్కువ ధరకే బిర్యానీస్ కానీ స్టార్టర్స్ కానీ ఇస్తున్నారు. అలాగే బకెట్ బిర్యానీ ఉంది మీ దగ్గర, బకెట్ మటన్ బిర్యానీ ఉంది, పుల్కాస్ ఇవన్నీ ఉన్నాయి, అసలు చాలా క్వాలిటీ ఇస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఇంత తక్కువ టైంలో ఒకేసారి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ మెయిన్గా ఫాలో అయ్యేది ఏంటంటే గుడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ మూడ్. మేము ఫాలో అయ్యే క్యాప్షన్ అది, గుడ్ ఫుడ్ ఆల్వేస్ గివ్స్ అస్ గుడ్ మూడ్. సో మేము ఏ ఫుడ్ ఇచ్చినా సరే క్వాలిటీగా ప్లస్ బడ్జెట్లో ప్లస్ క్వాంటిటీగా ఇద్దామన్న ఒపీనియన్తోనే శ్రీని గారు స్టార్ట్ చేశారు. అదే మా హస్బెండ్, ఆయన హార్డ్ వర్క్ ద్వారానే ఇదంతా మేము సాధించగలిగాము. ఏ ఫుడ్ చేసినా సరే మేము క్వాలిటీ క్వాంటిటీ అండ్ ఎవ్రీథింగ్ మేము బెస్ట్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తాం. దానివల్లే అనుకుంటా ఇంత తక్కువ టైంలో ఇంత వేగా డెవలప్ అవ్వడానికి అవకాశం వచ్చింది మాకు. కస్టమర్స్ రిసీవింగ్ అవనివ్వండి, జొమాటో రైడర్స్ అవనివ్వండి, ఎవరైనా సరే మనం మేము ఇంపార్టెంట్ ఇచ్చి కస్టమర్ని, కస్టమర్ అవర్ గాడ్, కస్టమర్ ఇస్ అవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ప్రయారిటీ ఏంటంటే కస్టమర్సే మన ఫస్ట్ ప్రయారిటీ. సో వీ ఫాలో ది వన్ స్లోగన్, గుడ్ ఫుడ్ ఆల్వేస్ గివ్స్ అస్ గుడ్ మూడ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం. నైస్, మీరు ఇలాగే బాగా సక్సెస్ అవ్వాలి. వీళ్ళ దగ్గర మొఘలాయ్ బిర్యానీ అయితే చాలా స్పెషల్. మొఘలాయనే కాదు, మటన్ దమ్ బిర్యానీ స్పెషల్, బకెట్ బిర్యానీ స్పెషల్, చాలా ఒకటి కాదు రెండు కాదు. వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మేము ఇవాళ మన సబ్స్క్రైబర్స్ తినవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తే మీరు చూడొచ్చు. వీళ్ళ దగ్గర అయితే ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా ట్రై చేయలేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను, అలాగే గూగుల్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. సో మన రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది హోటల్ మహాదేవ్, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. సో తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అలాగే తుని ఎవరు వచ్చినా ఇక్కడ తిని ఖచ్చితంగా మీరు వెళ్ళాలని నేనైతే కోరుకున్నాను. హలో ఫ్రెండ్స్, మా తునిలో హోటల్ మహాదేవ్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరండి. ఇక్కడ ప్రతి ఫుడ్ కూడా సూపర్ క్వాలిటీ. నేను వెజిటేరియన్, ఇక్కడ ఒకసారి క్యాజు బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కూడా అట్టుకెళ్ళాం. యాక్చువల్గా అయితే బయట ఫుడ్స్ నేను తిన్నాండి. ఇక్కడ క్వాలిటీతో క్వాంటిటీతో చాలా శుభ్రంగా హోటల్ మహాదేవ్ శ్రీనిగారి దగ్గర మాత్రం ఫుడ్ చాలా బాగుందండి. అందులో క్యాజు బిర్యానీ ఉంది కదా సార్, మేము నీసు మానేసాం కాబట్టి గతంలో తినేవాళ్ళమే. ఇది తక్కువ తిన్నా సరే మాకు ఎంతో సాటిస్ఫాక్షన్గా అవుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఈ ఒక్కసారి ఈ ఐటెం టచ్ చేసి బాగుంటే మహాదేవ్ హోటల్ సంప్రదించి వచ్చింది. ఇక్కడ పని మీద బయటకు వచ్చి ఇక్కడ తునికి వచ్చినాం బ్రో, అందరు నోట్లో ఇటు ఒకటే మాట, మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మన లొకేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంది. ఇక్కడ మేము అన్ని రకాల ఫుడ్ ట్రై చేసాము, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పుల్కా, బటర్ మసాలా అన్నీ బాగున్నాయి. ఇంకా వాళ్ళ పక్క టేబుల్లోనే కూర్చున్నాం మేము తినేటప్పుడు, వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు బ్రో. అయితే చాలా వాళ్ళకి చేయడానికి ట్రై చేశారు కానీ వాళ్ళు సిగ్గుపడుతున్నారు చాలా. మీరు కూడా ఒకటి ట్రై చేయండి బ్రోస్, మస్తు ఉంటాయి, సూపర్ ఉంటుంది. హై గైస్, ఇది తునిలో ఉంది రెస్టారెంట్, మహాదేవ్ రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. అన్ని విధాలుగా ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ అన్నీ చాలా చక్కగా ఉంటాయి. మాది కాకినాడ, మేము ఎప్పుడు కత్తున్న వచ్చినా కూడా మహాదేవ్ హోటల్లో తింటుంటాం, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మటన్ బిర్యానీ బాగా చాలా బాగుంటుంది. మాదే హోటల్ మే ఆకే బోత్స్ అచ్చా లగా హమ్కో యార్, ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ తుని సిటీ ఇట్స్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఫర్ అస్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ట్రై టు వన్ మోర్ థింగ్స్ అబౌట్ డినర్ ఆర్ లంచ్ టు మాదే హోటల్. మంచి రివ్యూ ఇచ్చారు మీరు అందరూ కూడా. సో వచ్చే వారం మరో సబ్స్క్రైబర్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ చెప్పండి, బాయ్.